అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక స్కిల్ డెవలప్మెంట్ కేసును సిబిఐకి అప్పగించాలని ఏపీ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేశారండి. అసలు అంతకుముందే 2023లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఈ కేసును సిబిఐకి అప్పజంపాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఈ కేసును రివ్యూ చేస్తున్నారు, ఆయన రివ్యూ చేస్తే ఈ కేసు నీరు గారిపోతుందని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టులో వాదిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిని రాష్ట్ర పోలీసులు విచారించలేరు కాబట్టి ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరుతున్నారు. వాస్తవానికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో ఈ కేసు నమోదు చేశారు. ఇందులో చంద్రబాబుకు డబ్బు చేరింది అనడానికి కూడా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. కాబట్టి ఈ కేసు వీగిపోయే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు దీన్ని సిబిఐకి అప్పగించాలని పిలుపు వేయించారు. సిబిఐకి అప్పగిస్తే చంద్రబాబు కేంద్రం చేతిలో చిక్కుతాడని దురుద్దేశంతోనే ఈ పిలుపు వేసినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇది చాలా సింపుల్ కేసు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఈ కేసును రివ్యూ చేస్తున్నాడని పిటిషనర్ ఆరోపించారు. ఇక్కడ ఆయన ఏం అడిగాడో ఒకసారి చూడండి, మన దగ్గర లైవ్ కూడా ఉంది. అండ్ ఎస్పెషల్లీ వెన్ ద సీఎం సేస్ హీ ఈజ్ హిమ్సెల్ఫ్ రివ్యూయింగ్ మీన్స్ వాట్? ద సీఎం విల్ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ ది ఫైల్స్ ఆఫ్ ద ప్రాసిక్యూషన్? హీ విల్ హ్యావ్ యాక్సెస్ టు ద ఇంటర్నల్ కరెస్పాండెన్స్, ద నోట్ ఫైల్? దిస్ హెల్ప్స్ హిమ్ ఇన్ టూ వేస్. ఇట్ విల్ బి హెల్పింగ్ హిమ్ ఇన్ హిస్ ఓన్ డిఫెన్స్. హీ విల్ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ ది ఇంటర్నల్ కరెస్పాండెన్స్. ద ఆఫీసర్ మే హ్యావ్ సెడ్ లైక్ దిస్, ద ఆఫీసర్ మే హ్యావ్ సెడ్ లైక్ దట్. And for an accused, all that is a gold mine. But can we stop the government from proceeding manner? See, that exercise itself is a malafide exercise. Now the matter is in the court. Ultimately, it is the public prosecutor who has to decide according to the series of judgments that have been referred to. High Court CJ Netrutulani bench ee case vicharana chestundi. So ee vicharana ayana adigaru. పిటిషనర్ తరపు న్యాయవాది చంద్రబాబు రివ్యూ చేస్తున్నారని చెప్పినప్పుడు సీజే అడిగారు, మనం చంద్రబాబుని రివ్యూ చేయకుండా స్టాప్ చేయొచ్చు కదా అని చెప్పి అన్నారు. అట్లాగే అడ్వకేట్ జనరల్ని కూడా అడిగారు, ఏంటి రివ్యూలు చేస్తున్నారా అని. అలా అడిగినప్పుడు అలాంటిదేం లేదు, జరగవని చెప్పాల్సింది, కానీ ఆయన అలా చెప్పలేదు. ఇది ఊహాజనితమైంది, దురుద్దేశంతో వీళ్ళు పిల్లేశారు, అలాంటివేం జరగట్లేదు అని చెప్పుంటే అయిపోయేది. కానీ ఆ మాత్రం చెప్పడానికి ఢిల్లీ నుంచి ముకుల్ రోహత్కి అనే పెద్ద లాయర్ని పట్టుకొచ్చారు. ఈయన ఒకరోజు విచారణకు హాజరైతే 50 లక్షలు తీసుకుంటారు. ఇంత మాత్రం దానికి రోహత్కి అవసరం అనే చర్చ న్యాయవాద వర్గాల్లో, అమరావతి న్యాయవాద వర్గాల్లో జరుగుతూ ఉంది. ఇది ఒక్కటే కాదు, వైసీపీ నేతల యాంటిసిపేటరీ బెయిల్ లాంటి చిన్న చిన్న కేసుల్లో వాదించడానికి కూడా ఢిల్లీ నుంచి సిద్ధార్థ రౌద్రాన్ని పట్టుకొస్తున్నారు. ఇవన్నీ చిన్న కేసులు, వీటికి కూడా ఢిల్లీ లాయర్లు ఎందుకు, అడ్వకేట్ జనరల్ ఏం చేస్తున్నారు అనే ప్రశ్న ఇక్కడ వస్తూ ఉంది. చాలా సందర్భాల్లో అడ్వకేట్ జనరల్ విచారణ సందర్భంగా మౌనంగా ఉంటున్నారని, ఢిల్లీ లాయర్లతో పని జరిపించేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఢిల్లీ లాయర్లకేమో భారీ మొత్తాలు ప్రభుత్వ డబ్బుతో ఫీజులుగా చెల్లించాల్సి వస్తుంది. ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయటం. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇట్లాగే చేశాడు, చాలా దారుణంగా దుర్వినియోగం చేశాడు. అన్ని కేసులకి ఢిల్లీ నుంచి లాయర్లు రావటం, వాళ్ళకి ప్రభుత్వం కోట్లల్లో డబ్బులు చెల్లించడం జరిగింది. ఇదే ముకుల్ రోహత్కి ఇప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న ముకుల్ రోహత్కి ఉన్నారో, అప్పుడు జగన్మోహన్ రెడ్డి తరపున, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున వాదించినందుకు 10 కోట్లు చెల్లించారన్న వార్తలు వచ్చినాయి. అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్ వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఇలా పిలిపించడం, వాళ్ళతో వాదన చేయించడం, ఇదంతా కూడా ప్రజాధనం దుర్వినియోగం చేయటమే అని అప్పట్లో వాసిరెడ్డి ప్రభునాథ్ అనే ఒక న్యాయవాది పిల్లు కూడా వేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారినా కూడా అదే జరుగుతోంది. బాగా పెద్ద కేసులు ఉన్నప్పుడు, రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నప్పుడు, లేకపోతే ఇంకా రాష్ట్రంలోనే పెద్ద కేసులు ఉన్నప్పుడు పేరు మోసిన న్యాయవాదులను హైర్ చేసుకోవడం సహజంగానే జరుగుతుంది. అయితే చిన్న చిన్నటికి కూడా ప్రతి కేసుకి కూడా అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఢిల్లీ నుంచి న్యాయవాదులను హైర్ చేస్తున్నారని, ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం అన్న విమర్శలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ న్యాయవాదులకు ఏపీ కల్పవృక్షంలాగా మారింది. అమరావతి కేసులు, తెలుగుదేశం నేతల మీద వరుస కేసులు, వీటన్నిటిని వాదించడానికి ఢిల్లీ నుంచి న్యాయవాదులను పిలిపించడంతో అప్పట్లో ఢిల్లీ న్యాయవాదులు అందరూ పండగ చేసుకున్నారు. ఏపీ కేసులంటే డబ్బుల పండగ అన్నట్టుగా ఢిల్లీ న్యాయవాద వర్గాల్లో ప్రచారం ఉంది. పోనీ ఇక్కడ ప్రతిభావంతులు లేరా అంటే చాలామంది ఉన్నారు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టులో దాదాపు 130 మంది సీనియర్ లాయర్లు ఉన్నారు. వీళ్ళు హైకోర్టు, సుప్రీంకోర్టులో అనేక కేసులు వాదించిన వాళ్ళు, వాదించగలిగిన సత్తా ఉన్నోళ్ళే. ఒకవేళ అడ్వకేట్ జనరల్ దగ్గర సత్తా లేకపోతే వీళ్ళనైనా వాడుకోవచ్చు.
వీళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు తక్కువ ఫీజుకే వస్తారు. ఢిల్లీ నుంచి లక్షల లక్షలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. చిన్న చిన్న కేసులకు కూడా ఢిల్లీ నుంచి కోర్టులు పెట్టి లాయర్లను తీసుకోవటం, హైర్ చేయటం, ఇదంతా కూడా ప్రజాధనం దుర్వినియోగం చేయటం అవుతుంది. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న అమరావతి కేసుల విషయంలో కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలేంతవరకు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు 4 డేట్లు వచ్చినాయి. అయితే అదృష్టవశాత్తు బెంచ్ మీదకి రాలా. దీనికి కూడా కారణం, ఇంకా నిర్ణయం తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే అన్ని వేళ్ళు అడ్వకేట్ జనరల్ వైపే చూపిస్తున్నాయి. మన ప్రభుత్వానికి న్యాయపరంగా సరైన సలహాలు ఇస్తున్నారా లేదా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతా ఉంది. సుప్రీంకోర్టులో ఉన్న అమరావతి కేసులు డీల్ చేసే పని చివరకు సిద్ధార్థ లోధ్రాకి అప్పచెప్పారు. ఈ సిద్ధార్థ లోధ్రా ఆయన గతంలో ఈ కేసులు ఎప్పుడూ వాదించలేదు. ఆయనకు పెద్ద అవగాహన లేదు అమరావతి కేసుల మీద. అమరావతి కేసులు వాదించిన వాళ్ళని, అమరావతి ఇష్యూ మీద అవగాహన ఉన్న వాళ్ళని పెట్టుకుంటే బాగుండేది, కానీ ఎందుకో మరి వాళ్ళని దూరం పెట్టారు. ఈ ఇలా చేయటం మూలంగా అసలుకే మోసం జరిగే ప్రమాదం కూడా ఉంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.